మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. సున్నం పనికి వెళ్తానండి. మా యాన్గోర్ చచ్చిపోయి 3 సంవత్సరం పింఛని ఇక్కడ రోడ్డు మీద పడి అక్కడికో పోయి చనిపోయాడండి. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనకైతే చాలా మంచి సీట్లు వచ్చినాయి, 151 సీట్లు వచ్చినాయి. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ఎందుకు పెద్ద చచ్చిపోతాను, ఏమి చచ్చిపోతాను? ఇప్పుడు 2 నెలలు అద్దెలు లేవు, ఇల్లు ఖాళీ చేసి దెంగిమంతాను. ఏం చేస్తాం? పనులు తిందం, పనులు లేవు. ఇప్పుడు అసలు 3 సంవత్సరాలు అయింది, పింఛను కూడా ఇమ్మని తెస్తాను కాదు. ఎక్కడో పోయాడో కాగితం తెమ్మంటాను. ఎక్కడ తెస్తామండి? ఎవరు పెడతారు? ఉండిదా ఒక్కదాన్ని. ఆ 1.5 ఫినిషింగ్ అని పెట్టాను, 2 సార్లు పెడితే 2 సార్లు కాగితాలు ఇచ్చారు భారీసారు ఆఫీసులో. ఇంకేం చేస్తామండి? పనులు లేవండి, పనులు లేవు. తిన్న బాధపడిపోతున్నాను. టీవీ పింఛని కాగితాలు కూడా ఉన్నాయి, అయ్యి కూడా లేవు, ఇంజన్ లేవు, ఐఎస్క కూడా లేదు. ఐఎస్క ఉంటే కొన్ని పని ఏదో, ఒకరోజు 2 రోజులు పనులు ఉంటాయి. అయ్యేనేవు రోడ్లు మడిపడి చచ్చిపోతాను. అవ్వు లేరు, ఒంటరి దాన్ని తెచ్చినా ఒకరిదాన్నే, తిన్నా ఒకరిదాన్నే, ఎవరు లేరు, ఎవరు పట్టించుకుని లేరు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా, మరి ఎన్ని రోజులు పనికి ఉంటాము ఇప్పుడు వరకు? ఇన్నేదండి, 2 రోజులు వెళ్ళాను, 2 రోజులు 2 రోజులు పెట్టి పని. ఇప్పుడు 2 నెలలు ఇంటే లైఫ్ అని ఆ పనికి వెళ్ళక. అన్న క్యాండిల్ని కూడా మూతపండి కదమ్మా, ఎలా ఉంది పరిస్థితి? అదే అన్న క్యాండిల్ ఎక్కడే మూత ఇచ్చారు కదండి. అప్పుడు 5 రూపాయలు పోయినాక ఎల్లు కూడా చచ్చిపోతాను. 3 నెలలు ఏం తింటానో ఏం వండనో దేవుడు తెలియాలి. ఇంకేం చెప్తామండి మనం? గత 5 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన పరిపాలన? చంద్రబాబు నాయుడు ఉన్న లేవని బాగానే ఉండేదండి. అందరం బాగానే తినేవారు, బాగా ఉండేది, పనులు సాగేవి, ఇంటెత్తులు కట్టుకుండేరు, అన్నీ ఉన్నాయండి. ఈ బాబు ఎక్కిన కాంచి అంతా నాశనం అయిపోయింది. కూలోళ్ళు ఉన్నోళ్ళు నేనోళ్ళు అది కూడా లేదు. అప్పులు కూడా పుట్టలేదు. నా బాబు ఉన్నన్నోళ్ళు అప్పులు పుట్టు, ఇప్పుడు అప్పులు కూడా పుట్టలేదు. వెళ్ళండి అమ్మా, అప్పులు మీరు ఎలా కడతారని అడుగుతాను. అప్పు అడిగితే ఏం చేస్తాం? పనులు అడుగుతుంది. ఇల్లు ఖాళీ చేసి, ఇల్లు ఖాళీ చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మ. ఎక్కడికన్నా వెళ్ళి మరి వాళ్ళైనా ఇవ్వాలి కదా, నాలుగైనా పని అంతే కదా సాగుతాయి చేతులు. అది పరిస్థితి, అది పరిస్థితి ఏమి లేదండి. నన్ను ఒక్కరిదాన్ని దిక్కుమాలతో నాకు ఉన్నానండి. పింఛను కూడా పెట్టించుకోవట్లేదు. పెట్టానండి, పెట్టినా పెట్టుకోవట్లేదు. థ్యాంక్ యూ అమ్మా. సార్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛనే పెడితే కాగితాలు తెమ్మండి. ఆ కాగితాలు పట్టుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పెడితే అవి అక్కడ కాంగ్రెట్సారండి. మళ్ళీ కొత్తగా పెడితే లాల్ చందకం, వీళ్ళు చందకం అంటారు. ఏం చేయను, ఏదో పుణ్యం కట్టుకోండి బాబు. మా నాడదానికి తిన్నాం నేను, అది 1.5 ఫినిషింగ్ అని పెట్టానండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ముఖ్యమంత్రి అయ్యారు, 80 రోజులు పూర్తయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీకు? ఉంది, ఇలాగే ఉంది. రోడ్ల మీద నుంచి మరి ఏం చేస్తాం? పని లేకపోతే, ఇసుక లేకపోతే ఏం చేస్తాం? పనులు లేవు, ఇలా వస్తున్నాం అలా వెళ్ళిపోతున్నాం. ఎవరైనా పని చేయించుకోవాలంటే ఇంత రేట్ అయితే మేమేం కొంటామని అడుగుతున్నాం. మేము చేయించలేము పనులు అని అని అంటున్నారు. మరేం చేయాలి? ఇసుక ఒక బస్తా మూట రేటు ఎంత ఉందమ్మా? తెలియదండి మాకు, మేస్త్రులకు తెలియదు, కూలోళ్ళకి తెలియదు. వాళ్ళు తెచ్చి పాడేస్తే మేము పని చేస్తాం అంతవరకు. మరి అన్న క్యాండిల్ని కూడా మూతపండి కదమ్మా, ఎలా ఉంది? ఎలా ఉందంటే పాప పరిస్థితి ఏముంది, ఆ సొరంగంలో చాలా మంది పడుకుంటున్నారు. ఏదో మాలాంటి భేదాలు ఇంటికి వెళ్తే ఉంటే తింటున్నా లేకపోతే లేదు. మరి రండి. కోటేశ్వర గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? మా ఆయన పెయింటింగ్ పని చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, 70 రోజులు పరిపాలన పూర్తయింది కదా, ఎలా ఉంది మరి ఆయన పరిపాలన ఎలా ఉంది? ఏంటంటే కూలీలు బాధపడుతున్నారండి, కూలీలు బాధపడుతున్నారు. పని లేక చాలా, మా ఆయన కూడా మాకు కూడా ఇంట్లో ఇరకాటంగానే ఉంది. సరే పని లేదు, ఇసుకేమో రేటు పెంచారు, దీనివల్ల అందరూ ప్రాబ్లమే ఉంటుంది. పని లేదు, సెంటర్లో కూడా పని లేదు. చాలామంది ఇప్పుడు పేదవాళ్ళు పని చేసే కదా గడిచేది, ఎవరికి పని లేదు. ఇసుక రేట్లు పెంచారు అంటున్నారు. మరి ఎలాగైనా మరి పేదవాళ్ళు బ్రతకాలంటే ఇసుక రేట్లు ఇలా చేస్తే ఎలా బ్రతుకుతారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఉంటారు, మరి అసలు ఆయన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నానంటే ఆయన అందరూ ప్రజల మంచి పనులు చేయాలి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అప్పుడు పళ్ళు అంటే ఇసుక ఆగిందనే కానీ అప్పుడు పళ్ళు బాగానే ఉన్నాయి.
ఆ ఇరికాటం ఏం లేదు కానీ ఇప్పుడే రేటు ఇసుక ఆపేశారని రేట్లను పనులు ఆగిపోయినాయి. అన్న క్యాండిల్ని కూడా మూత పడినాయి కదమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? అన్న క్యాండిల్ మూత పడి అందరూ అనుకుంటున్నారు అయ్యా మేము టయానికి వెళ్ళి అన్నం తినేవాళ్ళమే క్యాంటీన్లు మూసేశారు, ఆ క్యాంటీన్లు ఉంటే ఏమైంది అని అనుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, ఎవరన్నా ఉంటారు టయానికి వెళ్ళి భోజనం చేస్తారు, అవి కూడా లేకుండా చేశారు క్యాంటీన్లు అనంచి చాలామంది అనుకుంటాయి. నేను విన్నాను పరిస్థితి ఏం బాగుందో, ఇదే బాగోలేదండి. ఇప్పుడు ఇప్పుడు పేదవాళ్ళు కష్టపడాలి, ఇప్పుడు కష్టం లేనిదే ఎక్కడికి వెళ్తారు? ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు మంచిగా చూశాడు ప్రజలను అందరినీ చక్కగా సదుపాయం చూశాడు అనుకో, మళ్ళీ ఆయనకే ఓట్లు వేస్తారు. లేదు ప్రజల్ని ఇలాగ ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది చేస్తున్నాడు, ఎవరికే మేలు చేయట్లేదు, ఎవరికి న్యాయం చేయట్లేదు అంటే ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయరు. అది ప్రజారాజ్యంలోనే ఉంది మొత్తం. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించారు, మరి అసలు ఎలా ఉంది పరిపాలన? ఎలాగుందంటే ఎలాగుంది పరిపాలన, ఎలాగో ఉందండి. జనం ఆకలితో మాడిపోతున్నాం, ఇంట్లో వండలేక బయట వండలేక అద్దెలు కట్టుకోలేక సామాన్లు ఇసి బాధ దొక్కుతున్నాం. ఆ ఇంట్లో వండాను పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు, అది లేదు. ఆయన ఎంత ఇది చేస్తాను అన్నాడు, ఆడు ఎంత భారం పెంచేసాడు, ఈయన ఒక ఎంత భారం. వాళ్ళ నాన్న ఉన్నది కూడా బాగుంది, వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఈయన ఎక్కితే బాగా వస్తారేమో అనుకున్నాము. చాలా ఇబ్బందులు పడుతున్నాం చిన్నపిల్లలతో. నేను మా చిన్నపిల్లలతో ఇబ్బంది పడి నేను పనులు చేసుకోలేక అవతల బయటకు వెళ్ళలేక ఇంట్లో వండడానికి కూడా అవకాశం లేకంట మీరు ఆడవాళ్ళు ఏం కడతారు, అద్దెలు ఖాళీ చేసుకోండి. సొరంగంలో మా పిల్లలు సొరంగంలో కూర్చున్నారు, అడుక్కోవడానికి కూడా సిద్ధపడుతున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నాము, ఏం చేస్తాం? కొత్తగా కదా ముఖ్యమంత్రి అయ్యింది, మరి టైం ఇచ్చి చూడాలమ్మా. టైం ఇచ్చి చూడాలంటే 3 నెలలు అయ్యింది, 3 నెలలు బట్టి పనులు లేవు. పనులు లేక మేము రోడ్లు పడుతున్నాం. దా ఇంట్లో ఇంటద్రోలు ఊరుకోరు కదండి, మనం రూపాయి కష్టపడుకుంటేనే మనకి బయటకు వెళ్ళడానికి అవకాశం. కానీ ఏ వాటర్లో టిఫిన్లు చేసుకోవడానికి ఇవంతా అవి కూడా టిఫిన్ కొట్లు కూడా మూసేస్తున్నాడు. మాకేం పనులు లేక మేమేం చేస్తామమ్మా అని అంటున్నాడు. పనులు కాదు ఏమీ లేక ఇలా ఉన్నాం. ఇంకా బాబు గెలిస్తే ఏదో పేదారాధాలకు ఇసుక ఒక్కడ వదిలేరు అనుకో, మేమేదో కొద్ది గంపలు తక్కువ తాగుతాం. ఆ ఎన్నకంటే ముందే 4 రూపాయలు తీసుకొని 5 రూపాయలు భోజనం చేసి ఉండే తట్టుకుండేవాడు, ఇప్పుడు అది కూడా లేదు. అది తీస్తారు ఈ అసలు మాట్లాడడానికి ఏమి లేదు, అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా, అప్పుడు ఎలా ఉన్నాయమ్మా మీకు పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉందంటే ఇసుక వదిలేరు కదండి. ఇసుక వదిలిన తర్వాత ఏంటంటే ఎలా టోలమైనా కొద్దిగా పని చేసుకుంటాం, రూపాయి డబ్బులు తెచ్చుకుంటాం, తినగా ఉంటాం. ఈ ఇసుక ఆఫ్ చేసిన వల్ల ఈ రోడ్లు పాలు అవుతున్నాయి. అది ఒక్కటి వదిలితే ఆయనకు నమస్కారం పెట్టుకుంటాం, మాకు బిచ్చం పెట్టినట్టు ఉంటుంది అది వదిలితే. ఇంకా అంత అంతంపులు ఏం చేయలేము, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. చిన్నపిల్లలతో రోడ్లు పడుతున్నాం, అడుక్కోవడానికి వెళ్ళడానికి మీకేం పోయే కాలాలు అని అంటున్నారు. అడుక్కోవడానికి వెళ్ళడానికి కూడా మీకేం పోయే కాలాలు అడుక్కుంటున్నారని అడుగుతున్నారు. చేసా పనులు లేవు, పనులు లేక ఇలాగ ఇబ్బందులు పడుతున్నాం. ఆ బాబు తర్వాత ఇసుకగాను వదిలినట్టయితే అందం శుభ్రం తలగ్గ గింజె తాగి ఆయన పేరు చెప్పుకుంటాం. ఆ అన్నకంఠం కూడా ఓపెన్ చేస్తే పేద రోజులకు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది లేకుండా ముద్ద తింటాం, ఆమెకేమో ఎక్కాడు పర్వాలేదు మాకు బతుకులు బాగా చేశాడు అని చెప్పు. ఇంకా అంత తప్ప మేము ఇప్పుడు బాగలేక ఈ పరిస్థితి. ఇక 11వ అయిందో 10వ అయిందో ఇప్పుడు దాకా కూర్చున్నాం, ఇంటికి వెళ్తామా ఇంటి అదులు పీకుతారు. ఇంకా అటు వెళ్ళలేక పక్క పక్కలో దాకా కూడా వస్తుంది.